మేము రైతు దగ్గరికి వెళ్తేనేమో మిల్లర్లనే ఎక్కువగా తప్పు పడుతున్నారు. మిల్లర్ల దగ్గరికి వచ్చి ఇక్కడ ఓనర్ గారితో మాట్లాడితే ఈయన చెప్పిందంత వేరేలాగా ఉంది. ఎందుకంటే మేము రైతు దగ్గరికి వెళ్ళినప్పుడేమో వాళ్ళ మాట వాళ్ళంతా కూడా మిల్లర్ల మీద చెప్పారు. మిల్లర్లు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మిల్లర్లు అసలు అక్కడ లారీలతో అక్కడ ఉంచేస్తున్నారండి. తేమ శాతం ఇక్కడేమో తక్కువ వస్తుందండి, అక్కడేమో ఎక్కువ వచ్చిందని చెప్తున్నారండి. మళ్ళీ ఎక్కువ వచ్చిన దానికేమో ఆరబెట్టాలని డబ్బులు తీసుకుంటున్నారండి అని మొత్తం తిరుగుల కాడి నుంచి కూడా రైతులు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా చెప్పింది ఇది. అందుకని ఇక్కడికి వచ్చి అడిగితేనేమో ఇక్కడేమో వేరుగా ఉంది. ఆయనేమో అసలు డబ్బులే మాకు ఇవ్వట్లేదండి ప్రభుత్వాలు గందరగోళని కూడా ఇక్కడ మీమంతా ఇక్కడే ఉందని ఆయన చెప్తున్నారు. మరి ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి? రైతే మాకు వెన్నుముక అని అంటున్నారు, రైతుల పార్టీ అని అంటున్నారు. ఈ రోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు భారీ భారీగా, మేము 800 కోట్లు ఆన్లైన్ లేసాం అవి చేసామని. అసలు ధాన్యాన్నే కొనకపోతే మిల్లర్లకే డబ్బులు ఇవ్వకపోతే మరి వీళ్ళు ఇబ్బంది పడుతూ ఎలా కొంటారు? ఇలాగే వెయిటింగ్ లో పెడతారు ఇలాగ లారీలు. లారీ కిరాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదండి. మొన్న కాకపోతే సార్వతోంది డబ్బులు కూడా రాలేదండి. అందుకే నేను పిండి మాల్ బొల్లు రావట్లేదండి. అదిగో లారీలు కూడా పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే రైతుకు డబ్బులు వస్తేనే కదా లారీ కిరాయిలు కూడా ఇవ్వట్లేదని చెప్పేసి ఇప్పుడు లారీ కిరాయి వాళ్ళు కానీ డ్రైవర్లు కానీ ఇలాంటి ఇబ్బందులన్నీ పడుతున్నారు. మరి ఇలాగ ఒక్కళ్ళు కాదు, ఒక్క వ్యవస్థ కాదు, రైతు పండించే రైతు, కౌలు రైతు, రైస్ మిల్లర్లు, ఇలాగ డ్రైవర్లు, అక్కడ పనికొచ్చే రైతులు, రైతులు, లారీలు, లారీలు వాండర్లు, ఇలాగ అందరు ఇలాగ ఇబ్బంది పడుతున్నారు కదా. మరి ప్రభుత్వం ఏం చేస్తుందని అని చెప్పేసి కూడా మేము జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాము. అడుగుతుంటేనేమో మేము అన్ని చేసేసామని చెప్పేస్తున్నారు. మరొకసారి ఈ ప్రభుత్వానికి నిజంగా బుద్ధి జ్ఞానం ఉందని చెప్పేసి కూడా అడుగుతున్నాము. ఇంత నీచంగా ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాలు ఏనాడు చూడలేదని రైతులే వాపోతున్నారు. ఇకనైనా సరే మీరు ఆలోచించాలి. రైతుల దగ్గర మీరు ఆంక్షలు పెట్టడం, రూల్స్ పెట్టడం అనేది తగదు. రైతులకి మీరు చెప్తున్నట్టుగా మీరు డబ్బా కొట్టుకుంటున్నట్టుగానే, మీరు ప్రకటనలు ఇస్తున్నట్టుగానే వెంటనే కొనండి, వెంటనే వాళ్ళకి డబ్బులు వేయండి. అదే అడుగుతున్నాం కానీ మేమేం కొత్తగా మీకేమి డిమాండ్ చేయట్లేదు. కాబట్టి రైతుల్ని అన్న పెట్టే రైతుల్ని ఆదుకోవాలి. మిల్లర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు, డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు, కూలీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే తక్షణమే వాళ్ళకి సదుపాయాలు ఉండాలి. అలాగే ఇక్కడ అధికారులు కూడా అందుబాటులో ఉండాలి. ప్రతి మిల్లర్ల దగ్గర విఆర్ఓలు అందుబాటులో ఉంటారని చెప్తున్నారు. ఇక్కడ విఆర్ఓలు అసలు ఎప్పుడు రాలేదని చెప్తున్నారు. ఫోన్లో ఏదైనా ఉంటే దింపండి అని చెప్తున్నారని చెప్తున్నారు. విఆర్ఓతో మాట్లాడుతుంటేనే మనకి వేరే డ్యూటీ వేశారండి మార్గదర్శనం అక్కడికి వెళ్ళిపోయారని అని చెప్పేసి ఆవిడ విఆర్ఓ ఏమో ఆవిడ సీరియస్గా మాట్లాడుతున్నారు. అంటే ఏ అధికారులు పడితే ఆ అధికారులు ఎవరు చూసినట్టు వాళ్ళు వ్యవస్థ అంతా కూడాను అధ్వానంగా తయారైంది. రైతులు మాత్రం ఇందులో అన్యాయం అయిపోతున్నారు. రైతులను ఆదుకోవాలి. రైతుకు కులం చూడొద్దు, రైతుల్లో మతం చూడొద్దు, రైతులు రాజకీయ పార్టీలకు అంటకట్టద్దు. రైతులు రైతులా చూడండి. రైతులకు మీరు అన్న మాట ప్రకారం అన్ని సక్రమంగా అమలు చేసేలాగా చూడండి. అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టేసి మేము ఇది చేస్తున్నాం అంత చేస్తున్నాం అది రైతుల పార్టీ అని చెప్పేసి మీరు బోగస్ మాటలు మాత్రం మాట్లాడొద్దు. ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టేసి మేము 800 కోట్లేసి 800 కోట్లేసామని చెప్తున్నారు. ఎక్కడ వేశారు? దాదాపు అక్కడ గతంలో ఇచ్చిన ధాన్యాన్ని కూడా రైతులు కూడా డబ్బులు ఇవ్వలేదని చెప్తున్నారు. కాబట్టి మీ మాటలు ఆపేసి రండి. అంతేకాదు నిన్న మరి ఈ జిల్లా మంత్రి గారు ఎవరు కారుమూరి నాగేశ్వరరావు గారు పెళ్లి వేడుకల్లోనూ ఆటలోనూ వస్తున్నారు. కానీ రైతులను కొంచెం ఒక్కసారి గ్రామాల్లో తిరిగి రైతుల దగ్గరికి రావాలని చెప్పేసి, ఎందుకంటే మిమ్మల్ని ఒక పెళ్లి వేడుకల్లో పట్టుకునే రైతులు నిలదీస్తే మీరు ఫోన్ చేస్తారా జాయింట్ కలెక్టర్ గారికి, ధాన్యాన్ని కొంచెం చూడండి, దాన్ని దాన్ని వెంటనే కొనండి, రైతులను కొంచెం చూడండి అని మీరు ఫోన్లో మాట్లాడతారు. కానీ మీకు బాధ్యత లేదా మంత్రి గారు? మీరు కళ్ళల్లోకి వచ్చి పొలాల్లోకి వచ్చి చూసే బాధ్యత లేదా? జాయింట్ కలెక్టర్ గారు కూడా మేము అడుగుతున్నాము. స్పందన కార్యక్రమంలో మీరు పెట్టినప్పుడు కూడా ఫిర్యాదులు మేము అంత సక్రమంగా చేస్తున్నామని చెప్తున్నారు. వస్తే తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో రండి. ఎందుకంటే ప్రజా సంఘాలు పనిచేస్తున్నాయి, దీని మీద మానవతావాదులు పనిచేస్తున్నారు, ప్రతిపక్ష నాయకులు పనిచేస్తున్నారు. అక్కడ రైతుల బాధల్ని గోడల్ని బయట పెడుతుంటే మీరు మాత్రం అన్ని చేసేస్తున్నామని చెప్పేసి నాలుగు గోడల మధ్య ఏసీ రూముల్లో మాట్లాడుతున్నారు. ఇది తగదనని చెప్పేసి కూడా మేము జనసేన పార్టీ నుంచి, రైతుల సంఘాల నుంచి, రైతుల నుంచి కూడా మేము హెచ్చరిస్తున్నాము. వెంటనే రైతులని ఆదుకోవాలని, ధాన్యాన్ని వెంటనే కొనాలని కూడా ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాము.